అందరికి ఆశ ఉంటుంది, దేవుడు ఉంటే బాగుండు, దేవుని దీవెన ఉంటే బాగుండు అని. దేవుడు వద్దు, దేవుని ఆశీర్వాదం వద్దు అని పుట్టి బుద్ధిరిగిన ఏ మనిషి అనుకోడండి. వాడు పాడైపోతున్నా, చెడిపోతున్నా, తప్పు చేస్తున్నా, లోకంలో డాన్స్ కొడుతున్నా, అన్యాయమైన ప్రవర్తనకు నాంది పలుకుతున్నా, పరిస్థితుల మధ్యలో పడిపోయి సతమతమవుతున్నా, ఏ మనిషిని ఈజీగా కోరుకునేటువంటిది ఏమిటంటే దేవుడు నన్ను దీవిస్తే బాగుండు అని, లేక నా పిల్లల్ని దీవిస్తే బాగుండు అని. పొలం కానీ స్థలం కానీ పశువులు కానీ పక్షులు కానీ, మరి దేవుడు ఎవరిని కోరుకుంటాడో అది ప్రశ్న. అసలు బుద్ధిమంతుడు అంటే అర్థమే. స్కూల్లో టీచర్లు చెప్తారు, ఇటు చాలా బుద్ధిమంతుడు అండి అని, అది ఇటు చాలా బుద్ధిమంతుడు అండి అంటారు టీచర్లు చెప్పేటువంటి మాటలు. అవి లోక సంబంధంగా గొడవ పెట్టుకోకుండా ఉండటం, తలకాయ దించుకోవడం, అంతేనా, మౌనం పాటించడం, ఈ పరిస్థితులన్నింటినీ చూసి టీచర్స్ లేదా లోకంలో ఉన్న వాళ్ళు చెప్పే మాట ఏంటంటే చాలా బుద్ధిమంతుడు అండి, ఏం బుద్ధిమంతురాలండి అంటాం. లోపల ఉన్న కంపు ఇంపు ఉందన్న సంగతి వాళ్ళకి తెలియదు, దయచేసి గమనించండి, అర్థం చేసుకోండి. మరి దేవుడు ఏం కోరుకుంటున్నాడు, దేవుడు ఎందుకు బుద్ధిమంతుడు నిర్ణయించాడు, అసలు బుద్ధి అంటే ఏమిటి, బుద్ధిమంతుడైన బైబిల్ ప్రకారం మనం ఎవరిని నిర్ణయించవచ్చు అంటే దైవజనుడైన పౌలు కొలసీ సంఘానికి రాసిన ఉత్తరం. అసలు అది ఎక్కడ దొరుకుతుంది, ఒత్త అది ఎలా ఉంటుంది కొంచెం జ్ఞాపకం చేస్తా, దయచేసి గమనించండి. 2:3 విందాం, బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తమై ఉన్నవే. దైవజనుడైన పౌలు కొలసీ అనబడిన పట్టణములో ఉన్న సంఘానికి పరిశుద్ధులకు రాస్తున్నాడు ఇది మాట. రాస్తూ అంటాడు, బుద్ధియు జ్ఞానమును సర్వ సంపదలు క్రీస్తునందే లేక ఆయన యందే గుప్తమై ఉన్నవి అంటాడు. అంటే బుద్ధిమంతులుగా మారాలంటే, బుద్ధిమంతులుగా బ్రతకాలంటే, బుద్ధి అనేది మనకు పుట్టాలి అంటే, బుద్ధిమంతులని సమాజం గుర్తించాలంటే మనం ఎలాగ ఉండాలని బైబిల్ చెప్తుందంటే ఆయనతో అంటు కట్టబడితే చాలు. అప్పుడప్పుడు కొన్ని అంట్లు కడతాం, మల్లె అంటని, గులాబీ అంటని, ఇంకేవో కొన్ని అంట్లు కడతారు ఆడపిల్ల ఉండలేక, పోల మీద రంజుతో బాధతో భారంతో ఆశ కలిగి చేస్తారు నిజమే మనుషులు. జామంట్లు కూడా కడతారు, మావుడంట్లు కడతారు, ఉన్న కొమ్మని వంచి కట్ చేస్తారే తప్ప లేదని ఎక్కడి నుంచి తీసుకురాలి. ఆ చెట్టు బాగా ఫలించాలి అంటే, ఆ వృక్షంలో బలమైన మార్పు, బలమైన అభివృద్ధి రాబడి రావాలి అంటే ఉన్న చెట్టులో ఉన్న లక్షణాలు అంటు కట్టబడుతున్న చెట్టులోనికి రావాలి. సరిగ్గా 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద బ్రతికి శాస్త్రుల పరిశీల మధ్యలో నిలచి తలబండిన వారిని పిలిచి ధర్మశాస్త్రాన్ని చేతబట్టి సమాజం మధ్యలో వేల వేసి కేక వేసి ఛాలెంజ్ చేసి చెప్పిన శ్రేష్టమైన మాట ఏమిటంటే, నాలో తప్పుందని మీలో ఎవడ రుజువు చేయండి. అసలు సిసలైన బుద్ధిమంతుడు, అసలు సిసలైన బుద్ధికి పునాది, బుద్ధికి చిరునామ మనం ఆరాధిస్తున్న యేసయ్య. గట్టిగా స్తోత్రం చెప్పండి. పుస్తకం చదివితే వచ్చేది కాదు, నేర్చుకుంటే వచ్చేది కాదు, చూస్తే వచ్చేది కానే కాదండి.